హలో వెల్కమ్ టు కాంపిటేటివ్ ఎగ్జామ్స్ లైబ్రరీ యూట్యూబ్ ఛానల్. ఇంకేమన్నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే తప్పకుండా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. టుడే వీడియోలో మనం 31 ఆగస్టు ఒకటో షిఫ్ట్ అలాగే రెండో షిఫ్ట్ రెండు షిఫ్ట్ల యొక్క ఏఎల్పి టెక్నీషియన్ ఎగ్జామ్ యొక్క రివ్యూ అనేది చూద్దాం. ఓకే, లెట్స్ స్టార్ట్. సో మొట్టమొదటి క్వశ్చన్ వచ్చి CEO ఆఫ్ కాగ్నిజెంట్ కంపెనీ యొక్క CEO ఎవరు అని క్వశ్చన్ అడగడం జరిగింది. ఓకే, కాగ్నిజెంట్ కంపెనీ యొక్క CEO ఎవరు? ఆన్సర్ వచ్చి మనకి ఫ్రాన్సిస్కో డిసోజా. ఓకే, సో ఫ్రాన్సిస్కో డిసోజా వచ్చి మనకి కరెక్ట్ ఆన్సర్. ఆల్రెడీ ఈ బిట్టు మనం CEOs వీడియోలో డిస్కస్ కూడా చేయడం జరిగింది. ఓకే, సో CEO మీద ఒక బిట్ అయితే రావడం జరిగింది. ఓకే, సో నెక్స్ట్ 2017 ఉమెన్స్ వరల్డ్ కప్ బ్రాండ్ అంబాసిడర్. ఓకే, సో 2017 సంవత్సరానికి మహిళల ప్రపంచ కప్ కి బ్రాండ్ అంబాసిడర్ గా ఎవరు ఉన్నారని చెప్పి క్వశ్చన్ అడిగారు. ఆన్సర్ వచ్చి మనకి సచిన్ టెండూల్కర్. ఈ బిట్ కూడా నేను బ్రాండ్ అంబాసిడర్స్ వీడియోలో డిస్కస్ చేసిన బిట్టే. ఓకే, సో ఆన్సర్ వచ్చి సచిన్ టెండూల్కర్. సో ఎగ్జాక్ట్ గా ఎలా అడిగాడో తెలియదు కానీ ఒక పాయింట్ నోట్ చేసుకోండి. సచిన్ టెండూల్కర్ అపాయింటెడ్ యాజ్ ద UNICEF అంబాసిడర్ ఫర్ ద ICC ఉమెన్స్ వరల్డ్ కప్. ఓకే, సో ఇది నోట్ చేసుకోండి. నెక్స్ట్ వైస్ చైర్మన్ ఆఫ్ నీతి ఆయోగ్. నీతి ఆయోగ్ యొక్క వైస్ చైర్మన్ ఎవరు అని బిట్ అడగడం జరిగింది. ఆన్సర్ వచ్చి రాజీవ్ కుమార్. ఓకే, నీతి ఆయోగ్ వైస్ చైర్మన్ ప్రెసెంట్ ఎవరు అంటే మనకి రాజీవ్ కుమార్. సో ఇది కూడా మనం 2-3 సార్లు వీడియోస్ లో డిస్కస్ చేసాం. సో ఒకసారి నోట్ చేసుకోండి. నీతి ఆయోగ్ కి చైర్మన్ ఎవరు ఉంటారంటే మనకి ప్రధానమంత్రి, ప్రైమ్ మినిస్టర్ ఎవరైతే ఉంటారో వాళ్లే మనకి నీతి ఆయోగ్ కి చైర్మన్ గా వ్యవహరించడం జరుగుతుంది. సో చాలాసార్లు చెప్పాను ఆల్రెడీ. సో నీతి ఆయోగ్ చైర్మన్ వచ్చి నరేంద్ర మోడీ గారు, అలాగే వైస్ చైర్మన్ వచ్చి రాజీవ్ కుమార్, అలాగే నీతి ఆయోగ్ కి CEO వచ్చి మనకి అమితాబ్ కాంత్. ఓకే, నోట్ చేసుకోండి, 3 కూడా చాలా ఇంపార్టెంట్. ఓకే, సో ఈ రోజు షిఫ్ట్ లో అడిగిన క్వశ్చన్ అయితే వైస్ చైర్మన్ అడగడం జరిగింది. సో రాజీవ్ కుమార్ వచ్చి మనకి కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ విచ్ మలయాళం ఫిలిం యాక్టర్ గాట్ ద నేషనల్ అవార్డ్ ఇన్ 2017? 2017లో మనకి ఏ మలయాళ నటికి 2017 జాతీయ అవార్డులో ఉత్తమ నటి అవార్డు అనేది రావడం జరిగింది అని క్వశ్చన్ అడిగారు. సో ఆన్సర్ వచ్చి సురభి లక్ష్మి. ఓకే, మనకి 2017 నేషనల్ అవార్డ్స్ ఆల్రెడీ మలయాళం యాక్టర్ మోహన్ లాల్ గురించి కూడా ఒక క్వశ్చన్ వచ్చింది అంతకుముందు షిఫ్ట్లో. సో 2017 అలాగే 2018 రెండు కూడా మీరు నేషనల్ అవార్డ్స్ అనేవి చూసుకోండి. సో ఎందుకంటే మంచిది, మనకి అడిగే అవకాశం ఉంది కాబట్టి. నెక్స్ట్ ఫర్ విచ్ స్పోర్ట్స్ మిస్టర్ రోషన్ లాల్ గాట్ ద్రోణాచార్య అవార్డ్ ఇన్ 2017? ఏ విభాగంలో రోషన్ లాల్ కి 2017లో ద్రోణాచార్య అవార్డు అనేది రావడం జరిగింది? సో దీని యొక్క ఆన్సర్ వచ్చి మనకి రెజ్లింగ్. ఓకే, రెజ్లింగ్ కేటగిరీలో లైఫ్ టైమ్ అచీవ్మెంట్ అవార్డు కేటగిరీలో రోషన్ లాల్ గారికి మనకి ద్రోణాచార్య అవార్డు అనేది ఇచ్చారు. సో నేను ఆల్రెడీ 2017 యొక్క స్పోర్ట్స్ అవార్డ్స్ అన్ని కూడా వీడియో చేశాను. ఎవరైనా చూడకపోతే చూడండి. ట్రిక్స్ తో ఎలా గుర్తుపెట్టుకోవాలి KL రత్న ద్రోణాచార్య అవార్డ్స్ అనేది లిస్ట్ మొత్తం కూడా అప్లోడ్ చేశాను, పాత వీడియోస్ లో ఉంటుంది. ఓకే, సో ద్రోణాచార్య అవార్డు, KL రత్న ఇవన్నీ కూడా ఇంపార్టెంట్, ఒకసారి చూసుకోండి. 2017కి సంబంధించి అడుగుతున్నాడు కాబట్టి మీకు నెక్స్ట్ వచ్చే గ్రూప్ డి ఎగ్జామ్స్ లో కూడా అడిగే అవకాశం అనేది ఉంటుంది. ఓకే, సో ఒక ఇంపార్టెంట్ ఇవి గుర్తుపెట్టుకోండి. 2017లో రాజీవ్ గాంధీ KL రత్న అవార్డు. సో రాజీవ్ గాంధీ KL రత్న అవార్డు అనేది మనకి చాలా ఇంపార్టెంట్, స్పోర్ట్స్ లో మనకి అత్యున్నత అవార్డు అని చెప్పుకోవచ్చు. ద్రోణాచార్య అవార్డు అయితే మనకి ఎవరికి ఇస్తారంటే కోచెస్ కి ఇస్తారంటే ఎవరైతే ప్లేయర్స్ ఉంటారో వాళ్ళకి బెస్ట్ కోచింగ్ ఇచ్చిన పర్సన్స్ కి ద్రోణాచార్య అవార్డు అనేది ఇవ్వడం జరుగుతుంది. ఓకే, సో రాజీవ్ గాంధీ KL రత్న అయితే ఇద్దరికి రావడం జరిగింది. పారా అథ్లెటిక్స్ కేటగిరీలో ఉన్న దేవేంద్రకి అలాగే హాకీలో సర్దార్ సింగ్, వీళ్ళిద్దరికీ కూడా రాజీవ్ గాంధీ KL రత్న అవార్డు ఇచ్చారు. సో గుర్తుపెట్టుకోండి, ఇవి అడిగే అవకాశం ఉంది కాబట్టి ఇంపార్టెంట్ చెప్పి రిలేటెడ్ బిట్స్ కాబట్టి మీకు చెప్తున్నాను. సో ఈ రోజు అడిగిన క్వశ్చన్ అయితే ఏ విభాగంలో రోషన్ లాల్ కి 2017లో ద్రోణాచార్య అవార్డు వచ్చింది అంటే రెజ్లింగ్ కేటగిరీలో వచ్చింది. అలాగే ద్రోణాచార్య అవార్డు దేనికి సంబంధించిందంటే స్పోర్ట్స్ కోచెస్ కి ఇచ్చే అవార్డు. ఓకే, నెక్స్ట్ విచ్ ఇండియన్ క్రికెటర్ యాక్టెడ్ ఇన్ బాలీవుడ్ మూవీ Team 5? సో బాలీవుడ్ మూవీ Team 5 లో నటించిన ఇండియన్ క్రికెటర్ ఎవరు అని క్వశ్చన్ అడిగారు. ఆన్సర్ వచ్చి శ్రీశాంత్. ఓకే, సో ఫేమస్ ఇండియన్ క్రికెటర్ అయిన శ్రీశాంత్ వచ్చి 2017లో అక్షర్ 2 మరియు Team 5 అనే 2 బాలీవుడ్ మూవీస్ లో యాడ్ చేయడం జరిగింది. ఓకే, సో నెక్స్ట్ క్వశ్చన్ విచ్ డయాగ్రామ్ ఈస్ హ్యావింగ్ ఆన్ ద న్యూ 50 రూపీస్ నోట్స్ లాంచ్డ్ బై ద RBI? సో రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా అనేది మనకి కొత్త నోట్లు అనేది లాంచ్ చేసింది కదా. సో రీసెంట్ గా లాంచ్ చేసిన ₹50 కొత్త నోటు వెనకాల ఏ చిత్రం ఉంటుంది అని చెప్పి క్వశ్చన్ అడిగారు. సో ₹50 నోటు వెనకాల మనకి హంపీ విత్ చారట్. ఓకే, అంటే హంపీ రథం అనేది ఉండడం జరుగుతుంది. ఓకే, హంపీ రథం అనేది కొత్త 50 రూపాయల నోటు వెనకాల ఉంటుంది. నేను దీనికి సంబంధించి కూడా ఇంపార్టెంట్ నోట్స్ అండ్ ఇంపార్టెంట్ పాయింట్స్ అని చెప్పి ఒక వీడియో చేశాను. ఆ వీడియోలో ఇది కూడా మనం ఆల్రెడీ డిస్కస్ చేసాం. ట్రిక్స్ తో ఎలా గుర్తుపెట్టుకోవచ్చు అనేది వీడియో చేశాను. అది కూడా ఎవరన్నా చూడకపోతే ఖచ్చితంగా చూడండి. ఓకే, నెక్స్ట్ సౌత్ ఆఫ్రికాలో పెద్ద నది ఏది? ఓకే, సౌత్ ఆఫ్రికా బిగ్గెస్ట్ రివర్ క్వశ్చన్ అడగడం జరిగింది. ఆన్సర్ వచ్చి మనకి నైలు రివర్. ఓకే, నైలు నది అనేది సౌత్ ఆఫ్రికాలో పెద్ద నది. ఓకే, మనకి నైలు నది వరప్రసాదం అని చెప్పి ఈజిప్ట్ అంటాం కదా, గిఫ్ట్ ఆఫ్ నైల్ అని చెప్పి ఈజిప్ట్ సిటీని, అది కూడా ఇంపార్టెంట్ వన్ గుర్తుపెట్టుకోండి. సో సౌత్ ఆఫ్రికాలో పెద్ద నది అయితే ఆన్సర్ వచ్చి నైలు నది. నెక్స్ట్ పీవీ సింధు బ్రాండ్ అంబాసిడర్ టు విచ్ టైర్ కంపెనీ? సో పీవీ సింధు ఏ టైర్ కంపెనీకి బ్రాండ్ అంబాసిడర్ గా ఉన్నది అని చెప్పి క్వశ్చన్ వచ్చింది. ఏ కంపెనీ అంటే బ్రిడ్జ్స్టోన్ ఇండియా. సో బ్రిడ్జ్స్టోన్ ఇండియా అనే టైర్ మేకింగ్ కంపెనీకి పీవీ సింధు వచ్చి మనకి బ్రాండ్ అంబాసిడర్. ఓకే, నెక్స్ట్ ఈ ఫ్రీక్వెన్సీ ఆఫ్ సౌండ్ వేవ్ ఈజ్ ఇంక్రీజ్డ్, వాట్ హ్యాపెన్ టు వేవ్ లెంత్? ఓకే, ఒక ధ్వని తరంగం యొక్క ఫ్రీక్వెన్సీ కనుక పెరిగితే తరంగ ధైర్యం అనేది ఏమవుతుంది అని చెప్పి క్వశ్చన్ అడుగుతున్నారు. సో తరంగ ధైర్యం ఏమవుతుందంటే తగ్గుతుంది. ఓకే, వేవ్ లెంత్ అనేది డిక్రీజ్ అవుతుంది. సో డిక్రీజ్ అనేది తగ్గుతుంది అనేది కరెక్ట్ ఆన్సర్ అనేది అవుతుంది. ఓకే, నెక్స్ట్ ఓమ్స్ లాకి సంబంధించి క్వశ్చన్ ఏదో ఒకటి వచ్చింది, ఎగ్జాక్ట్ క్వశ్చన్ ఐడియా లేదు. ఓమ్స్ లా యొక్క ఫార్ములా అయితే I = V/R. ఓకే, సో I = V/R అనేది మనకి ఫార్ములా. సో దీన్ని మనం ఎలా కావాలితే అలా ఏది అడిగితే దాన్ని బట్టి కన్వీనియంట్ గా మనం రాసుకోవచ్చు. అంటే V = అని అడిగితే I × R ఇలా మార్చుకోవచ్చు. ఫార్ములా అయితే ఇది. అలాగే డెఫినేషన్ అయితే ఓమ్స్ లా స్టేట్స్ దట్ ద కరెంట్ త్రూ ఏ కండక్టర్ బిట్వీన్ 2 points ఈజ్ డైరెక్ట్లీ ప్రపోర్షనల్ టు ద వోల్టేజ్ అక్రాస్ ద 2 points. ఒకసారి చెక్ చేసుకోండి, మీ దగ్గర ఉన్న బుక్స్ లో కూడా ఓమ్స్ లాకి సంబంధించి డెఫినేషన్ అండ్ ఫార్ములాస్ చూసుకోండి. దీనికి సంబంధించి అయితే క్వశ్చన్ అనేది రావడం జరిగింది. ఓకే, నెక్స్ట్ ప్యాడ్మ్యాన్ చిత్రంలో నటించిన నటుడు ఎవరు? సో హీరో ఇన్ ప్యాడ్మ్యాన్ మూవీ క్వశ్చన్ అడగడం జరిగింది. ఆన్సర్ వచ్చి మనకి అక్షయ్ కుమార్. ఓకే, సో ప్యాడ్మ్యాన్ లో నటుడు ఎవరంటే మనకి ఫేమస్ బాలీవుడ్ యాక్టర్ అయిన అక్షయ్ కుమార్. అలాగే ఈ ప్యాడ్మ్యాన్ చిత్రం యొక్క డైరెక్టర్ ఎవరు అంటే R బాల్కి. ఓకే, సో R బాల్కి వచ్చి మనకి ప్యాడ్మ్యాన్ డైరెక్టర్. ఇది కూడా నెక్స్ట్ షిఫ్ట్ లో అడిగే అవకాశం ఉంది కాబట్టి గుర్తుపెట్టుకోండి. సో హూ లాంచ్డ్ ద శ్రమదాన మూవ్మెంట్ యాజ్ అ పార్ట్ ఆఫ్ స్వచ్ఛ భారత్ ఇన్ పుదుచ్చేరి? ఓకే, పుదుచ్చేరిలో స్వచ్ఛ భారత్ ప్రోగ్రామ్ లో భాగంగా శ్రమదానం మూవ్మెంట్ ని ఎవరు ప్రారంభించారు అని అడిగారు. సో దీని యొక్క ఆన్సర్ వచ్చి మనకి కిరణ్ బేడి. ఓకే, మనకి పుదుచ్చేరి లెఫ్టినెంట్ గవర్నర్ అయిన కిరణ్ బేడి గారు ఈ శ్రమదానం మూవ్మెంట్ ని ప్రారంభించడం జరిగింది. ఓకే, నెక్స్ట్ బ్రోమేనియన్ మోషన్ వాజ్ డిస్కవర్డ్ బై హూమ్? ఓకే, సో ఆన్సర్ వచ్చి మనకి రాబర్ట్ బ్రౌన్. ఓకే, నెక్స్ట్ ఫస్ట్ చెస్ ప్లేయర్ ఫ్రమ్ ఇండియా టు విన్ ఇన్ క్యూబా? క్యూబాలో గెలిచిన మొదటి భారతీయ చెస్ ఆటగాడు ఎవరు అని క్వశ్చన్ అడగడం జరిగింది. ఆన్సర్ వచ్చి కృష్ణన్ శశికిరణ్. ఓకే, సో కృష్ణన్ శశికిరణ్ ఈజ్ ద విన్నర్. సో చూడండి, ఇక్కడ ఇంపార్టెంట్ పాయింట్ నోట్ చేశాను. కృష్ణన్ శశికిరణ్ బికమ్ ద ఫస్ట్ ఇండియన్ టు విన్ ద 52nd కేపాబ్లాంకా మెమోరియల్ చెస్ టోర్నమెంట్ ఇన్ క్యూబా. ఓకే, సో క్యూబాలో జరిగిన 52nd కేపాబ్లాంకా మెమోరియల్ చెస్ టోర్నమెంట్ ని విన్ అయిన మొట్టమొదటి ఇండియన్ ఎవరు అంటే మనకి కృష్ణన్ శశికిరణ్. ఓకే, సో ఇంపార్టెంట్ వన్ ఇది. ఓకే, సో ఈ బిట్ అనేది అడగడం జరిగింది. సో నెక్స్ట్ square root of 5041. ఓకే, వర్గమూలం అనేది అడిగారు 5041 కి. సో చివరి నెంబర్ అనేది మనకి 1 కాబట్టి ఏదైనా మనకి అది 1 గాని 9తో గానీ అవుతుంది. అంటే 9×9=81, అది కూడా 1తో ఎండ్ అవుతుంది. 1 అది కూడా మనకి వర్గమూలం అనేది 1తో ఎండ్ అవుతుంది కాబట్టి 1తో గానీ 9తో గానీ అవుతుంది. ఓకే, సో నెక్స్ట్ 50 అనేది మనకి ఏ స్క్వేర్ కి దగ్గరగా ఉందంటే 7 స్క్వేర్. 7×49 కాబట్టి అంటే మనకి నెంబర్ అనేది 71 గానీ 79 గానీ అవుతుంది. మీకు ఆప్షన్స్ ని బట్టి ఈ రెండిట్లో ఏది అన్నది పెట్టచ్చు, లేదా 7కి తర్వాత నెంబర్ ఏంటి వరుస నెంబర్ లో 8. సో 7×8=56. సో 56 అనేది 50 కన్నా మనకి పెద్దది కాబట్టి, సో ఇక్కడ ఉన్న నెంబర్ తో కంపేర్ చేస్తే 50 చిన్నది కాబట్టి మనకి 71 అనేది ఆన్సర్ అవుతుంది. సో ఇప్పుడు మీకు డీటెయిల్ గా ఎక్స్ప్లెయిన్ చేయడానికి టైం లేదు, బట్ నేను ఆల్రెడీ స్క్వేర్ రూట్ షార్ట్ కట్ అనేది వీడియో అప్లోడ్ చేశాను. ఎవరైనా చూడకపోతే స్క్వేర్ రూట్ క్యూబ్ రూట్ షార్ట్ కట్ వీడియో అనేది ఒకసారి మీరు చెక్ చేసుకోండి. సో ఎలా ఈజీగా చేయొచ్చు అన్నది. సో 5041 కి వర్గమూలం అయితే మనకి 71. నెక్స్ట్ వాట్ పర్సంటేజ్ ఆఫ్ 18 minutes ఇన్ ఏ డే? ఓకే, సో 18 minutes అనేది ఒక డేలో ఎంత పర్సంటేజ్ ఉంటుంది అని అడగడం జరిగింది. సో ఒక డే అంటే ఒక రోజుకి మనకి 24 గంటలనే ఉంటాయి. సో ప్రతి గంటకి మనకి ఎన్ని నిమిషాలు? 60 నిమిషాలు. ఓకే, ప్రతి గంటకి కూడా 60 నిమిషాలు. సో 24 అంటే 24 గంటలు ఉంటాయి రోజులో, కాబట్టి 24 into 60 క్యాలిక్యులేట్ చేస్తే 1440 వస్తుంది. మనకి 18 minutes డేలో అడిగాడు కాబట్టి 18/1440 into 100 పర్సెంటేజ్ కాబట్టి into 100 వేస్తాం. సో 18/1440 into 100 క్యాలిక్యులేట్ చేస్తే మనకి ఆన్సర్ 1.25 అనేది వస్తుంది. సో దీని యొక్క ఆన్సర్ వచ్చి మనకి 1.25% అనేది అవుతుంది. ఓకే, అర్థమైంది కదా. మనకి రోజులో 18 నిమిషాలు ఎంత శాతము అని అడిగాడు. సో రోజు అంటే 24 గంటలు ఉంటాయి ఒక రోజులో, ప్రతి గంటకి కూడా 60 నిమిషాలు ఉంటాయి. సో 60 నిమిషాలు into 24 క్యాలిక్యులేట్ చేస్తే 1440 వచ్చింది. సో మనకి 18 నిమిషాలు రోజులో అడిగాడు కాబట్టి 18/1440 into 100 అనేది మనం చెయ్యాలి. ఓకే, సో నెక్స్ట్ హైయెస్ట్ ఎలక్ట్రాన్ ఎఫినిటీ ఇన్ పీరియాడిక్ టేబుల్. సో ఎగ్జాక్ట్ గా క్వశ్చన్ ఐడియా లేదు, ఇటువంటి క్వశ్చన్ అనేది ఒకటి వచ్చింది అని కామెంట్ చేశారు. సో హైయెస్ట్ ఎలక్ట్రాన్ ఎఫినిటీ ఆప్షన్స్ మనకి లేవు కాబట్టి అప్రాక్సిమేట్ గా క్లోరిన్ ఈ విధంగా ఆన్సర్ అయ్యే అవకాశం ఉంటుంది. సో ఎవరైనా ఎగ్జామ్ రాసిన వాళ్ళు ఎగ్జాక్ట్ క్వశ్చన్ అండ్ ఆప్షన్స్ అనేవి కామెంట్ చేయండి. ఓకే, నెక్స్ట్ మహాభారత యుద్ధానికి సంబంధించి ఒక క్వశ్చన్ అనేది అడిగారని చెప్పి కామెంట్ చేశారు. ఎగ్జాక్ట్ క్వశ్చన్ అయితే ఐడియా లేదు. సో మహాభారత యుద్ధం గురించి ఒక క్వశ్చన్ అయితే వచ్చింది. అలాగే మిర్రర్ ఇమేజ్, సో పాజిబుల్ అనే వాడికి మిర్రర్ ఇమేజ్ ఏంటి అని అడగడం జరిగింది. సో ప్రతి లెటర్ కి కూడా మనకి మిర్రర్ ఇమేజ్ ఒక్కొక్క లెటర్ ఉంటుంది. ఇది మీకు క్లియర్ గా కాన్సెప్ట్ ఐడియా ఉంటే దాన్ని బట్టి మీరు పాజిబుల్ కి మిర్రర్ ఇమేజ్ అనేది రాయొచ్చు. నెక్స్ట్ టెండెన్ కి సంబంధించి కూడా ఒక క్వశ్చన్ వచ్చింది. సో ఎగ్జాక్ట్ క్వశ్చన్ ఐడియా లేదు. యాక్చువల్గా టెండెన్ పని ఏంటంటే మజిల్ టు బోన్ కనెక్షన్ అనమాట. ఓకే, సో మజిల్ నుండి బోన్ కి కనెక్ట్ చేయడానికి టెండెన్ యూజ్ చేస్తాం. అలాగే టెండెన్ అనేది దేంతో తయారు చేస్తారంటే మేడప్ ఆఫ్ కొలిజన్ ఫైబర్స్. ఓకే, టెండెన్ అనేది దేంతో నిండి ఉంటుంది అంటే కొలిజన్ ఫైబర్స్. ఓకే, ఎగ్జాక్ట్ క్వశ్చన్ ఐడియా లేదు. సో ఈ రెండు కూడా ఇంపార్టెంట్ పాయింట్స్ కాబట్టి టెండెన్ గురించి మీకు మెన్షన్ చేశాను. సో ఇవి రెండు కూడా నోట్ చేసుకోండి. ఓకే, సో ఇవి మనకి 31 ఆగస్టు మార్నింగ్ షిఫ్ట్ అంటే 1వ షిఫ్ట్ అలాగే 2వ షిఫ్ట్ రెండు మిక్స్ చేసి చెప్పాను. ఏ షిఫ్ట్ లో ఏ క్వశ్చన్ వచ్చింది అన్నది విడదీయడం క్లారిటీగా లేదు కాబట్టి రెండు మిక్స్ చేసి చెప్పాను. అలాగే 3rd షిఫ్ట్ రాసిన వాళ్ళు ఆ క్వశ్చన్స్ కూడా కామెంట్ చేస్తే మనం నెక్స్ట్ వీడియోలో 3rd షిఫ్ట్ యొక్క క్వశ్చన్స్ అనేవి కూడా చూద్దాం. ఓకే, సో ఇది యొక్క ఈ రోజు యొక్క రివ్యూ వీడియో అనేది. క్వశ్చన్స్ కామెంట్ చేసిన వాళ్ళందరికీ కూడా ప్రతి వాళ్ళకి కూడా థ్యాంక్స్ టు వన్ అండ్ ఆల్. ఓకే, సో డోంట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్ అండ్ షేర్. థ్యాంక్ యూ.